ఓన్లీ అన్నకు రెడ్డిసే కనబడతారు, ఇంకొకరు కనబడరు. అన్న చుట్టూ రెడ్డిసే ఉంటారు, ఆయన రెడ్డిస్ కోసమే చేస్తాడు అని ఒక మాట విన్నా. ఇట్లాంటిది కూడా ఉందా అన్న మీకు? అన్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీరు కారులో వచ్చారా, మీ కార్ అన్న స్టార్ట్ చేయండి, నా కార్ అన్న స్టార్ట్ చేస్తా. ఊర్లో చూడండి, ఇక్కడ చూడండి, నేను ఇప్పటి వరకు రెడ్డి కమ్యూనిటీ, ఓకే కులం అనేది నేను క్రియేట్ చేసుకుంది కాదు, మన చేతిలో దేవుడు జన్మనిచ్చాడు, తల్లిదండ్రులు లైఫ్ ఇచ్చారు, ఆ లైఫ్ను బేస్ చేసుకుని నేను ఒక ఏ వేలో వెళ్ళాలో ఆ వేలో వెళ్తున్నా తప్ప, కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్లలో పార్టిసిపేట్ చేసింది ఒకటి చూపి అన్న, నాకు ఒకటి చూపి కమ్యూనిటీ మా సంఘం నుంచి వెళ్ళి నేను ఇది చేసింది ఒకటి చూపియండి. అంటే నేను ఇక్కడ క్యాస్ట్ అనేది మీరు అంటే, నా క్యాస్ట్ చూడన్న, క్యారెక్టర్ చూస్తా, కులం కాదు గుణం చూస్తా, అది నా క్యారెక్టర్ అన్న. ఇంకొకసారి ఇలాంటి ప్రస్తావన మీరు తీయకండి. ఎందుకు అంటున్నా అంటే, మనం ఇద్దరం మాట్లాడుతుంటే మనం ఇద్దరమే చూస్తలేరన్న, లోకం మొత్తం చూస్తుంటారు. కరెక్ట్. ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడున్న జనరేషన్ భయ్య నాకు తెలిసి ఎవడు క్యాస్ట్ గురించి పోడన్న, అది మాట్లాడడం వేస్ట్. నన్ను అడిగితే క్యారెక్టర్ చూస్తారు, క్యారెక్టర్ అనేది మెయిన్ మనిషికి ఇంపార్టెంట్ అన్న, ఎథిక్స్ వాల్యూస్తో పోతానన్న నేను. నాతోని చిన్నోడా పెద్దోడా అని చూడ, భయ్య అంటే భయ్య అంట, మామ అంటే మామ అంట, ఏంద్రా భయ అంటే ఏంద్రా అంట, అది నా క్యారెక్టర్. ఏందంటే అలా ఉంటేనే బ్రతకగలుగుతాం భయ్య. ఇప్పుడు అట్లా లేమనుకో, అరే వీడు అయిపోయిందిరా భయ అన్నట్టు ఉంటుంది. అంటే నేను ఎలా ఉందంటే, సొసైటీ ఎట్లుందంటే, మూసుకొని పోతే బాయిలోకి వెళ్ళి బకెట్ తీసి కూడా పైన వారసే లోకంలో ఉన్నామన్న. ఏదైనా ఓపెన్ గా మాట్లాడతా, నచ్చితే నచ్చని, నచ్చకపోతే నచ్చకపోని. అంటే ఈ ఈ ధోరణి వల్లనేనా మీకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి? నో రిగ్రెట్స్ ఈ విషయంలో అన్న, దీనికి దానికి సంబంధం లేదన్న. 100% ఈ విధంగా నేను మాట్లాడేది చాలా మందికి నచ్చుతుంది అన్న. అవునా? చాలా మంది ఇష్టపడతారు నవీన్ ఏదన్నా అంటే అంటాడు, కానీ తర్వాత అంటారు వాడు ఏదో ఓపెన్ గా మాట్లాడతాడు, ఓపెన్ గా ఉంటాడు, కానీ ఏదో ఇట్లా ముసుగుల గుద్దులాటలాగా చేయడని అంటారు. అది అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్తారు, ఏదున్నారే నువ్వు ఫ్రీ మైండ్ ఉంటావరా, ఏదున్నా ఓపెన్ గా మాట్లాడతావు అని చెప్తారు. అది మీకెవరో రాంగ్ గా గైడ్ చేశారు. ఓకే, మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? 100% అన్న, 100%. మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మా ఫాదర్ ఎప్పటి గైడ్ చేస్తూనే ఉంటారు. ఎలా ఏంటి అంటే, ఎంత అనుభవం మనకున్నా, మనకు ఎన్ని ఛానళ్ళు ఎన్ని పరిచయాలు ఉన్నా, మా ఫాదర్ కంపల్సరీ గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు 100%. ఎందుకంటే తను ఏ ఎందుకు సీనియర్, తను ఒక ఏజ్లో వయసులో కానీ రాజకీయాల్లో కానీ ఇంకా వేరే వ్యవహారాలలో కానీ అన్నిటి సీనియర్గా ఉంటాడు. తను ఏదైనా ఒక ఫ్రెండ్లీగా, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అన్న, నాన్న మాటలు 100% తీసుకుంటాను. అంటే అంత డైలీ ఇట్లా కూర్చొని డైలీ మాట్లాడే అంత లేకుండా అవసరం లే, ఆ ర్యాపు వేరే ఉంటది అన్న. అది మీకు చెప్పలేంది, అది అది చెప్పలేదు అంటే నో వర్డ్స్. అది యాక్చువల్గా కొడుక్కి తల్లి బాగా అటాచ్డ్ ఉంటది కదా, అమ్మకు ఉంటది అన్న, నేను ఉండదు అంటలేను, అదే అమ్మ కూడా ఇష్టం. అదే అదే నానంటే ఒక టైప్ ఆఫ్ లో ఒక హీరోయిజం, ఒక పిక్చర్ నాకు అది హీరోయిజం. ఆ టైప్ ఆఫ్ లో నేను పాత కొటేషన్స్ వాడను, ఒక సైక్ అయిపోతాను. నాన్న దగ్గరకు వచ్చిన, నాన్న డిస్టర్బ్ చేసిన, మా ఫాదర్ దగ్గరకు వచ్చాను, నేను ఏం ఆర్ పార్ అన్నట్టు ఉంటా. ఎందుకంటే లైఫ్ ఒక్కటన్నా, ఉంటుంటాం పోతే పోతాం. ఇవాళ నువ్వు అనుకున్న స్కిప్ లో పోవడానికి ఇదేం సినిమా కాదు భయ్య, ఏం రామ్ గోపాల్ వర్మ సినిమా కాదు. ఏదైనా మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటన్నా, దానిలో వెనక ముందు అయ్యేదేముందన్న. సూపర్ సూపర్. మరి మీలో ఈ కోణం కూడా ఉందన్నా, మంచి అంటే మీరు తీస్తున్నారన్నా, మీరు తీస్తున్నారు. లేదు, మీరు నాలో ఉన్నవి బయటకు తీస్తున్నారు. ఎందుకంటే మీరు అడిగే దానిలో నేను చెప్తున్నది మీకు ఎలా అనిపిస్తుందో తెలుస్తలేదు. అది యాటిట్యూడ్ అంటే నేను చెప్పలేను, ఇగో అంటే నేను చెప్పలేను. నేను ఏది ఉన్నా మనస్తత్వం ఇలా ఉంది, నేను లోపల ఏదుంటే అది బయటకు వచ్చి మాట్లాడేస్తాను. అవసరం లేని విషయం అన్న నేను అనేది, కాని పని అవుతుందని చెప్పి దాన్ని నానబెట్టడము, తిప్పుకోవడము అది అవసరం లేదన్న. కా అయితే అవుతుంది, కాకపోతే కాదన్న అని చెప్పేస్తా. ఫ్రెండ్స్ ఉన్నారా అన్న? ఉన్నారన్న, పచ్చమంది దోస్తులు ఉన్నారు. ఉన్నారా? పచ్చమంది దోస్తులు ఉన్నారు. మీరు చెప్పిన మా క్యాస్ట్ లో కాదన్న, అన్ని కులాలలో ఉన్నారు, అన్ని రంగాలలో ఉన్నారు. ఓకే, హైఫై ఫ్రెండ్స్ లేరు, లో ఫ్రెండ్స్ ఉన్నారు. అచ్చా, మన కింది దాకా పడితే ఎలా లావట్టాలనే ఫ్రెండ్స్ ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. రాత్కే రాత్ ఏదన్నా అయితే రాత్కే రాత్ నిల్చునే దోస్తాను ఉన్నారు. అంతేగాని మనకు పక్కకు శాల్వాలు వేస్తుంటే సపర్లు కొట్టేటోళ్ళు, తల్వారు దిప్పేటోళ్ళు ఈ దోస్తాను కాదన్న. టైం వచ్చినప్పుడు ఏది తీయాలి ఏది వేయాలి అనేది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు అన్న. సూపర్. ఆ దోస్తాను ఉన్నారు తప్ప ఏదో అస్థిమంటే, ఇక అది మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా అన్న. అన్న అది మీరు ఏ విధంగా అనుకుంటే, కార్లో ఉంటే అన్న అలాంటి చూడొచ్చా అన్న? నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు 10 మంది బౌన్సర్ అని పెట్టుకోను, 10 మంది బౌన్సర్ అని పెట్టుకోను, ఓ ఈ టైప్ ఆఫ్ లో రీల్స్ తీయడము ఓకే, అది ఎప్పుడు చేయలేను.
మీరు నా ఫేస్బుక్ గానీ ఏదైనా నా ఇన్స్టా గానీ ఏదైనా చూడండి, ఎప్పుడు గానీ అలాంటి రీల్స్ తీయలేదు, అంత అవసరం లేదన్న. నాలుగు కార్లు పెట్టి, పది మంది బౌన్సర్ అని పెట్టి, ఏదో బర్త్డే లాగా చేసుడు, అదంతా అవసరం లేదన్న. నాలుగు సంవత్సరాలు బయట చేసినాం బర్త్డేస్, కొన్ని సిచ్యువేషన్లలో కోవిడ్ టైంలలో చేయలేని సిచ్యువేషన్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ పెట్టింది అందరు దగ్గర దగ్గర ఉండద్దు, డిస్టర్బ్ కావద్దు, ఒకరి నుంచి ఒకటి డైరెక్ట్ బ్యాంక్ ఎటాల్లో చేసుకున్నాం. అంటే అది నాది నేను చేసుకున్నామని అనుకున్న ప్రజలకు కానీ ఇతరుల కాలనీ వాసులకు కానీ ఇబ్బంది కాకుండా చేసుకోవడము ఆలోచనతో నేను చేసుకున్నా. లేదు వీంది వీడి చేసుకున్నాడు అని అనుకుంటే కూడా నాకు సంబంధం లేని విషయం అన్న. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పిన, సొసైటీకి రెస్పెక్ట్ ఇస్తా కానీ సొసైటీ గురించి బ్రతకబయ్యా అని చెప్పిన. అది మీరు ఏ విధంగా అనుకున్నా పర్లేదు, ఎవరైనా అన్న. ఎందుకంటే వాళ్ళను మనం గౌరవించాలా. వాళ్ళని గౌరవించడం మీన్స్ ఒక అంకుల్ పోతుండంటే నమస్తే అనడం వరకు అంతే. మరీ అంకుల్ చెప్పినట్టు వినాలంటే అది నాకు అంటే నా వేలో నేను వెళ్తుంటా, వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తుంటారు. మనం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది జరగద్దు. కరెక్ట్. దాన్ని ఇంకో విధంగా, అరే నవీన్ గారు బర్త్డేకి ఇట్లా చేసుకుంటుండు, అది అవసరం లేని విషయం అన్న. కొందరు అంటారు అరే పది మంది గ్యాంగ్లను పెట్టుకుంటాడు, మొత్తం ఇది చేస్తాడు, అది అది అనుకునే వాడికి ఏముందన్న. మనకి ఏం పని ఏ జనరేషన్ లో ఉన్నారు సీన్ అన్న? మీరు ఒక మాట చెప్పండి, ఏ జనరేషన్ లో ఉన్నారు? ఇవాళ రేపు తల్వారు పట్టుకున్నాడు, గన్నులు పట్టుకున్నాడు, ఇవన్నీ ఎవ్వరు లేదన్న, చాలా తక్కువ. ఏదో ఒక ప్రోగ్రామ్స్ కానీ, ఏమైనా బోనాలకో సంథింగ్, ఏదైనా బర్త్డేస్ కో గానీ వాళ్ళు అభిమానులు గానీ వాళ్ళని గౌరవించడానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ అభిమానులు వచ్చి అన్న కేక్ గురించి తీయండి అంటే తీస్తారు. అంత మాత్రాన వాళ్ళు కూడా ఏదో రౌడీజం చేసినట్టు సెటిల్మెంట్ అది కాదన్న. మీరేందంటే తల్వారు పెట్టుకుని ఈ రోజుల్లో తల్వారు కాదన్న, జనరల్ ఒక తాయితి కట్టుకుని ఒక తాడు దారం తాడు తప్ప ఏముండదన్న. ఇవాళ రేమి ఏదున్నా మనం మాట్లాడేది బేస్ తో వాయిస్ తో నడిపిస్తాను, నాకున్న మాటతోనే నడిపిస్తా తప్ప ఎక్కడ గాని కత్తులు తీసుడు కటర్లు తీసుడు ఇవన్నీ లేవు పోయి ఏడలేదు. నేను ఏ కాన్స్టిట్యూన్సీకి పోతా, హుజరాబాద్ పోతా, ఎక్కడనో పోతా, ఏ జిల్లాలకు పోతా, ఎలక్షన్ టైంలలో పోతుంటా, కొన్ని సమస్యల పైన పోతుంటా. మీరు అనుకున్న సెటిల్మెంట్, మీరు అనుకున్న సెటిల్మెంట్ మీ వేలో చూస్తే సెటిల్మెంట్, ఆ సెటిల్మెంట్ల పనుల మీద పోయినా తల్వారు పంచి అవని ఇవని అవన్నీ ఏముండదు అన్న. ఓపెన్ గా కొట్లాడతాం, వస్తాం, ఎదురుగా సర్పంచ్ ఉంటారు, జడ్పీటీసులు ఉంటారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు, అరే భయ్యా సో అండ్ సో ఇక్కడ నుంచి వచ్చినామని మాట్లాడతాం తప్ప పోయి కత్తి తీస్తే గన్ను తీస్తే ఇదంతా ఏందన్న? స్పైడర్ మ్యాన్ శక్తి మ్యాన్ మీరు సినిమాలు చూపిస్తున్నట్టుంది. అది ఆ జనరేషన్ అయిపోయింది అన్న, ఆ జనరేషన్ అయిపోయింది. సుమోలు లేవడము ఆ టైప్ ఆఫ్ జనరేషన్ సినిమాలు లేవు, ఎక్కడ లేవన్న. అనంతపురము అక్కడ మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ రాయలసీమ సైడ్ అవి జరిగినాయి, ఇప్పుడు అక్కడ కూడా బంద్ అయినా తెలియదు ఏం లేదు, అక్కడ కూడా బంద్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.